సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం బానందాపూర్ గ్రామంలో శ్రీ పాండురంగ ఆశ్రమంలో 93వ ఆషాఢ ఉత్సవాలు ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరగనున్నాయి. ఈ ఉత్సవాలని ఆశ్రమ గురువులు అప్పల సత్యనారాయణ శర్మ, అప్పల విఠలా శర్మ, అప్పల రసరాజ శర్మ, మధునూరి వెంకటరామ శర్మ సేవా ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. శనివారం రోజున శ్రీ శ్రీ యతివర భావానంద భారతీ స్వామివారి పాదుక పూజ, అభిషేకం, పుష్పార్చన పూజలు చేయడం మొదలు 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి 17వ తేదీ రోజున తొలి ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి విశిష్ట పూజలు, అఖండ భగవానామము కార్యక్రమాలు జరుగుతాయని, అలాగే 18వ తేదీన ద్వాదశి అన్నపూజ, అఖండ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని ఆశ్రమ పూజారులు తెలిపారు. దశమి నాడు ఉదయం 10 గంటలకు ప్రారంభం చేసిన అఖండ భగవన్నామం ఎప్పుడు కూడా ఆపకుండా దశమి, ఏకాదశి, ద్వాదశి నాటి ఉదయం వరకు అట్లాగే కొనసాగుతుంది. ఈ నామ నడుస్తూనే దివారాత్రాలు ఆబాల గోపాలం వచ్చిన ప్రజలందరూ దాంట్లో పాల్గొని అద్భుతంగా ఈ భగవన్నామాన్ని చేస్తూ ఉంటారు. ఇది దశమి నాడు ఉదయం. అయితే ఈ భజన ప్రారంభం చేసిన తర్వాత ప్రధానంగా మధ్య ఆలయంలో ప్రతిష్ఠించినటువంటి రుక్మిణీ పాండురంగ స్వామివారి మూర్తులకు క్షీరాభిషేకము, వివిధమైనటువంటి మహాభిషేకం చేసి, పుష్పార్చన చేసి, నీరాజన సేవ, మహాపూజ చేయడం జరుగుతుంది. ఇది దశమి నాడు ఉదయం జరిగేది. సాయంత్రం చక్రి భజనలు చేస్తారు భక్తులందరూ. ఈ రకంగా దశమి నాటి కార్యక్రమాలు ఉంటాయి. తెల్లవారి ఏకాదశి నాడు ఉదయం నుండి భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణాలు చేస్తారు. ఆ తర్వాత ఇంతకు ముందే నిర్ణయించినటువంటి వివిధమైనటువంటి సాంస్కృతిక, సాహిత్య